కొడాలి నాని గురించి షాకింగ్ కామెంట్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది కొడాలి నాని గురించి మరి జూనియర్ ఎన్టీఆర్ తల్లి చెప్పిన మాటల ప్రకారం అందరూ నిజంగా ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే నిజంగా శాలిని గారు మరి కొడాలి నాని గురించి చెప్తూ జూనియర్ ఎన్టీఆర్తో ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాల నుంచే మరి కొడాలి నానితో ఉన్న అనుబంధం కూడా మా అందరితో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కాకపోతే కృష్ణ గారి హరికృష్ణ గారి మరణం తర్వాత ఏం చేయాలో లైఫ్లో అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో పొలిటికల్ ఎంట్రీ గురించి ఆలోచించాడు సో పొలిటికల్ ఎంట్రీ గురించి ఎవరేం చెప్పినా సరే ఆ విషయంలో ఎవరు కూడా ఏం వినిపించుకోలేదు అయితే మరి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ తనకి రాజకీయంగా ఎంతో సపోర్ట్ చేశారు కానీ రాజకీయంగా ఎంత సపోర్ట్ చేసినా చివరికి నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లే కాబట్టి ఆ నిర్ణయాన్ని వాళ్ళు సరిగా తీసుకుంటారా లేదా అనేది మరి వాళ్ళకే అప్పగించేశాం కాకపోతే ఈ నిర్ణయంలో మాత్రం కొడాలి నాని అవతల పార్టీకి వెళ్లారు తెలుగుదేశం పార్టీలో ఉండడం ఇష్టం లేక తెలుగుదేశం పార్టీ పరిస్థితుల్లో చూసి నందమూరి కుటుంబానికి జరుగుతున్న అన్యాయం చూసే తట్టుకోలేకెళ్లారు తన స్వార్థం కోసం వెళ్ళలేదు కానీ అక్కడ ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయారు అందుకే కొడాలి నాని అంటే ఇప్పటికీ మా కుటుంబ సభ్యుడిగానే భావిస్తామంటోంది ఎన్టీఆర్ తల్లి శాలిని ఏదేవైనా ఇప్పటికీ తన పార్టీ మారినా ఏ రోజు కూడా ఎన్టీఆర్ని కానీ లేదా నందపూరి వంశం వాళ్ళని కానీ ఒక మాట అనేది లేదు ఒకవేళ కావాలనే పక్కన వాళ్ళు చెప్పినా వాళ్ళు ప్రార్థాంచం చేస్తుంటారు తప్పితే అందులో నిజమైతే అసలు ఏమీ లేదు కాబట్టి ఈ విషయంలో ఎవరైనా సరే సంచలన నిర్ణయం తీసుకోక తప్పదు అంటున్నారు సో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ వివరాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది